హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం కొన్ని మెటీరియల్స్ అయితే మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నామండి సో దీనికి సంబంధించి సో యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో ఎయిటీ ఫైవ్ రూపీస్కే మీరు ఈ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉన్నటువంటి ఈ కంప్లీట్ కోర్స్ని అయితే తీసుకోవచ్చు ఇందులో మీకు ప్రీవియస్గా జరిగినటువంటి కోర్ట్ ఎగ్జామినేషన్స్ యొక్క ట్వంటీ ఎయిట్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ వన్ వడ్స్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఫైవ్ హండ్రెడ్ సినానిమిమ్స్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఆంటానిమ్స్తో పాటు వన్ ఫిఫ్టీ ప్లస్ ఈడియమ్స్ బిట్స్ అలాగే ఫేమస్ ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఈ మెటీరియల్ అయితే ప్రిపేర్ చేశాము అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి జీకేకి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్ అన్ని కూడా ప్రతిరోజు మీకు పీడిఎఫ్స్ అనేవి అందులో అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పర్టికులర్ కోర్స్ని కోట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు తీసుకోండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఓఎంఆర్ షీట్ లో తప్పులు దొరలకుండా చూడాలి అని చెప్పేసి రేపు జరగబోయేటువంటి టిఎస్పీఎస్సి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ టిఎస్పీఎస్సి ద్వారా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్షలను రాసేటువంటి అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ లో తప్పులు దొరలకుండా చూడాలని జిల్లా అదనపు పాలనాధికారి శ్యామ్ శ్యాంప్రసాద్ లాల్ సూచించారు ఇది కరీంనగర్ నుంచి వచ్చినటువంటి అప్డేటు సో శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో చీఫ్ సూపరింటెండెంట్లు ఏఎల్ఓలు అలాగే ఏవోలతో టిఎస్పీఎస్సి ద్వారా ఈ నెల ఇరవై ఆరున నిర్వహించనున్నటువంటి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ల పరీక్ష నిర్వహణ చేపట్టాల్సినటువంటి చర్యలను సమీక్షించారు కార్యక్రమంలో అదనపు పాలనాధికారి మాట్లాడుతూ సజావుగా పరీక్ష నిర్వహణకు ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్ రూట్ల వారీగా ఏడుగురు లైజనింగ్ అధికారులు ముప్పై రెండు మంది అసిస్టెంట్ లైజనింగ్ అధికారులు అలాగే ఇతర అధికారులు పాల్గొంటారని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఎవరిని కేంద్రంలోకి అనుమతించకూడదని చెప్పేసి తెలిపారు కలెక్టరేట్ ఏవో డాక్టర్ నారాయణ స్వామి ఇతరులు ఈ సిబ్బంది సో దీనికి సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నట్లుగా డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఉచిత ఉపాధి శిక్షణ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ లక్ష్మి తెలిపారు పద్దెనిమిది నుంచి ముప్పై ఏండ్ల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు విద్యారథ ధృవీకరణ పత్రాలతో మార్చి ఒకటిన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్లోని సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని చెప్పేసి సూచించడం జరిగింది ఇక్కడ మనకి నంబర్స్ కూడా ఇచ్చారు మీరు అయితే ఇంకా రేపు డిఏఓ పరీక్ష అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది రాష్ట్రంలో యాభై మూడు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్స్కి సంబంధించి గ్రేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రేపు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పేపర్ వన్ అలాగే మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సో దీనికి సంబంధించి పేపర్ టూ అయితే ఉంటుందని డీటెయిల్స్లు ఇచ్చారు ఒక లక్ష ఆరు వేల మంది దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు సో ఒక పోస్టుకు రెండు వేల ఐదు వందల మంది అభ్యర్థులు పోటీ అయితే పడుతున్నారు సో ఎంతమంది పరీక్ష రాస్తారనేది రేపు మనకి తెలుస్తుంది సో దీనికి సంబంధించి రాష్ట్రంలో యాభై మూడు డిఏఓ ఉద్యోగాల భర్తీకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఫోర్త్న మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇంకా నేడు రేపు మెగా జాబ్ మేళ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది విద్యార్థులు క్యాంపస్లో చదువుతున్నప్పుడే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో హెచ్ పలు కంపెనీలతో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తోంది కూకట్పల్లి హెచ్లో శని ఆదివారాలు నిర్మిస్తున్నటువంటి మెగా జాబ్ ఫెయిర్లో రెండు వందల యాభై ఐటీ అలాగే నాన్ ఐటీ కంపెనీలతో పాటు పలు సంస్థలు పాల్గొంటున్నట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా టీఎస్పిఎస్సి పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది సో ఈ నెల ఇరవై ఆరో తేదీన జరగబోతున్నటువంటి యొక్క డిఏఓ పరీక్షకు సంబంధించి ఏవైతే పరీక్ష కేంద్రాలు ఉన్నాయో అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోకి వస్తుందని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇంకా తెలుగులోనూ ప్రశ్న స్పష్టత ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు టీఎస్పీఎస్సిని ఆదేశించడం జరిగింది సో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించేటువంటి రాత పరీక్ష ప్రశ్న పత్రాలను ఇంగ్లీష్తో పాటు తెలుగులో ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనపై స్పష్టత ఇవ్వాలని టీఎస్పీఎస్సీని హైకోర్టు ఆదేశించింది జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ తొమ్మిదిన జారీ చేసినటువంటి నోటిఫికేషన్లో ప్రశ్నపత్రం ఇంగ్లీష్లో ఉంటుందని పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ ఆదిలాబాద్కు చెందినటువంటి విజయ్ కుమార్ హైకోర్టును ఆది ఆశ్రయించారు రెండు భాషల్లోనూ ప్రశ్నపత్రం ఉండాలని ఇంగ్లీష్లో మాత్రమే ఇస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు స్పందించినటువంటి కమిషన్ తరపు న్యాయవాది రామ్ గోపాల్ కమిషన్ వైఖరి తెలుసుకొని చెప్పేందుకు వారం గడువు కావాలనడంతో హైకోర్టు విచారణను మార్చి పన్నెండుకు వాయిదా వేసింది ఇదే అప్డేట్ మనకి ఈనాడులో కూడా వచ్చింది తెలుగులోనూ ప్రశ్నపత్రంపై వివరణ ఇవ్వండి జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్షలపై టిఎస్పిఎస్సికి ఆదేశం అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది వివరణ ఇవ్వాలని చెప్పేసి జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం గతేడాది రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించేటువంటి ప్రశ్న పత్రాలను ఆంగ్లంలోనే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సో దీనికి సంబంధించి ఆదిలాబాద్కి సంబంధించిన అభ్యర్థి ఒకరు కోర్టులో కేసు వేయడం జరిగింది సో ఇది మార్చి పన్నెండుకి వాయిదా అయితే వేశారు సో దీనికి సంబంధించి టీఎస్పిఎస్సి తరపు న్యాయవాది సో దీనిపై కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వారం రోజులు గడువు కావాలని చెప్పేసి కోరారు సో దీనికి సంబంధించి న్యాయమూర్తి కూడా అనుమతినివ్వడం జరిగింది సో మరి టీఎస్పిఎస్సి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది ఇంకా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని చెప్పేసి అంగన్వాడీల నిరాహార దీక్ష అని చెప్పేసి ఇక డీటెయిల్స్లో ఇచ్చారు సో వారికి నెలకు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు జిల్లా అధ్యక్షులు రఘురామ్మూర్తి డిమాండ్ చేశారు సో దీనికి సంబంధించి వారికి శాలరీస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు పెంచాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేయడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం వారిని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేయాలని చెప్పేసి ట్రీట్ చేయాలని చెప్పేసి కూడా వారైతే కోరుతున్నారు ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి అస్సాం రైఫిల్స్ నుంచి మనకి ఆరు వందల పదహారు పోస్టులతో మనకి సిక్స్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రాష్ట్రాల వారీగా వేకెన్సీస్తో రిలీజ్ కావడం జరిగిందండి సో తెలంగాణలో మనకి ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ టెన్త్ టెన్ ప్లస్ టూ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు డిప్లొమా పాస్ అయినటువంటి వారు ఐటీఐ పాస్ అయినటువంటి వారు అందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ పోస్టులకి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అస్సాం రైఫిల్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్ నుంచి వెళ్ళి మార్చి పంతొమ్మిదో తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గ్రూప్ బి పోస్టులకి అయితే రెండు వందల రూపాయలు గ్రూప్ సి పోస్టులకి అయితే వంద రూపాయలు ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుందని అని ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఇంకా పక్కా ప్లాన్తో బ్యాంకు పీఓ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇటీవల ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది టోటల్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ పెట్టి ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ముప్పై ఆరు వేల రూపాయల శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి పీసీబీలో మహారాష్ట్ర పూణేలో ఉన్నటువంటి పూణే కంటోన్మెంట్ బోర్డు నుంచి నూట అరవై ఎనిమిది పోస్టులతో మనకి కంప్యూటర్ ప్రోగ్రామర్ వర్క్ షాప్ సూపరింటెండెంట్ ఫైర్ బ్రిగేడ్ లాంటి ఈ పోస్టులు అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి జూనియర్ క్లర్క్ ఉన్నాయి సో వీటికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి పూణే డాట్ కంటోన్మెంట్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఐటీఐ డిప్లొమా డిగ్రీ పదో తరగతి ఇంటర్మీడియట్ ఏడో తరగతి పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఇంకా మరొక జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి బెల్ పూణేలో ఓకే బెల్ నుంచి మనకి ఇంజనీర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనికి కూడా అప్లై చేసుకోండి ప్రాజెక్ట్ ఇంజనీరు అలాగే ట్రైనీ ఇంజనీరు ఇంకా ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి మొత్తంగా నూట డెబ్బై ఏడు ఫీ అనేది పే చేయాలి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేస్తారు ఇంకా ఎయిర్ ఇండియాలో కొత్తగా మనకి ఐదు వేల ఒక వంద నియామకాలు అయితే చేస్తున్నారు తొమ్మిది వందల మంది పైలట్లు నాలుగు వేల రెండు వందల మంది క్యాబిన్కి సంబంధించిన క్యాబిన్ క్రూ సిబ్బందికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా మనకి కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయి సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చేసి ట్రిపుల్ ఆర్ చిత్రం ఖాతాలో మరో పురస్కారం వచ్చింది ముంబైలో జరిగినటువంటి దాదా సాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు వేడుకలో ట్రిపుల్ ఆర్ చిత్రం ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకుంది ఆలియా భట్ ఉత్తమ నటి రణబీర్ కపూర్కు ఉత్తమ నటుడు బ్రహ్మాస్త్ర బ్రహ్మాస్త్ర సినిమాకి సంబంధించి అవార్డులు అయితే వచ్చినట్లుగా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు అలాగే నీతి ఆయోగ్కి సంబంధించి సీఈఓగా కొత్తరు కొత్త వ్యక్తి నియామకం కావడం జరిగింది బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారనమాట సో ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఛత్తీస్గఢ్ క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి అలాగే మిషన్ కర్మయోగి కమిటీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల శిక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మిషన్ కర్మ కర్మయోగి కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పేసి కూడా ఇచ్చారు అలాగే రంజీత్ ట్రోఫీ ఛాంపియన్ వచ్చేసి సౌరాష్ట్ర రంజీత్ ట్రోఫీ ఛాంపియన్గా నిలిచిందండి ఇంకా మరొక అప్డేట్ వచ్చేసి మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అస్త్రా మిస్సైల్ సక్సెస్ అయింది డిఆర్డిఓ అస్త్రా మిస్సైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించి సో దీనికి సంబంధించి సక్సెస్ సాధించడం జరిగింది ఒడిశా తీరంలో ఎస్యు థర్టీ ఎంకేఐ ఫైటర్ జెట్ నుంచి దీన్ని పరీక్షించగా సక్సెస్ఫుల్గా టార్గెట్ను ఛేదించిందని చెప్పేసి ఒక కరెంట్ అఫైర్ అయితే ఉంది మరొక ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి హైదరాబాద్లో ఇరవయవ బయో ఏషియా సదస్సు అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేపింగ్ నెక్స్ట్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్ అనేటువంటి నినాదంతో ఈ థీమ్ తోటి ఇరవయవ బయో ఏషియా అనేది హైదరాబాద్లో జరుగుతోంది సో దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు ఇది అలాగే వరల్డ్ బ్యాంకు కొత్త అధ్యక్షుడిగా మన భారతీయ వ్యక్తి నియామకం నియామకం జరిగింది ప్రముఖ భారతీయ అమెరికన్ అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా నామినేట్ చేసినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు సో ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్గా బంగా చరిత్ర సృష్టించారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ కరెంట్ అఫైర్స్ నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను సో చూడండి